పేపర్ 3 ఎంపీహెచ్డబ్ల్యూ. ఇందులో ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటి సబ్జెక్ట్ లో హాస్పిటల్ అనేటువంటి లెసన్ మనం నేర్చుకుంటున్నాం. హాస్పిటల్లో టైప్స్ ఏంటి, ఆసుపత్రి ఏంటి, దాని లోపల ఉన్నటువంటి రకాలు, అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఏంటి, బయటి రోగుల యొక్క వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి హాస్పిటల్లో, అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ ప్రొసీజర్, అంటే అడ్మిషన్ అంటే ఎంటర్ అయ్యే రోగికి వచ్చిన తర్వాత మనం అడ్మిషన్ ఎలా ఇస్తాము మరియు డిశ్చార్జ్ ఎలా చేస్తాము, ఇన్పేషెంట్గా చేర్చుకునే విధానం కానీ బయటకి డిశ్చార్జ్ చేసే విధానం కానీ, క్లినికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద హాస్పిటల్ అంటే ఏ విధమైనటువంటి విధులు నిర్వర్తించబడతాయి హాస్పిటల్లో, రోల్ ఆఫ్ ది నర్స్ అంటే నర్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి, నర్సు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ లెసన్లో మెయిన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. హాస్పిటల్ తీసుకున్నట్లయితే హాస్పిటల్లో ఏంటి, మెయిన్గా హాస్పిటల్ అంటే ఏంటి డెఫినేషన్ అడుగుతారు. హాస్పిటల్ డెఫినేషన్ అడిగినప్పుడు వేర్ దర్ ఇస్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ నర్సెస్ వర్క్ టుగెదర్ అండ్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ద పేషెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద హాస్పిటల్. అంటే ఎక్కడైతే పేషెంట్కి అనుగుణంగా టెక్నీషియన్స్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ నర్సెస్ టెక్నీషియన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తూ పేషెంట్లకి కరెక్ట్ చికిత్స అందించబడుతుందో దాన్ని హాస్పిటల్ అంటారు అని చెప్పేసి తెలుగులో రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో నేను ఫస్ట్ టైం చెప్పిన విధంగా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ టైప్స్ అంటే ఏంటి, వివిధ రకాలు హాస్పిటల్లో ఎన్ని రకాలు ఉంటాయి మీకు చెప్పిన విధంగా చెప్పండి. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఓకేనా, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టూ టైప్స్ ఆఫ్ ది హాస్పిటల్స్ అని తీసుకున్నాం. ఇందులో ప్రైవేట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి. మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే ఇది ప్రభుత్వ ఆసుపత్రులు, అంటే గవర్నమెంట్ నిర్మిస్తుంది, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. సో ఇందులోపల సర్వీసెస్ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందించబడతాయి, దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటారు. నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ప్రైవేట్గా నడిపించేటువంటి హాస్పిటల్స్, అంటే ఇది గవర్నమెంట్తోనే ఎటువంటి సంబంధం ఉండదు. కొన్ని ఎన్జిఓస్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ నడిపిస్తూ ఉంటాయి, అందులో తక్కువ ఖర్చుతో వాళ్ళకి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా, రక్త పరీక్షలు, ఏ అయితే రోగులకు సంబంధించినటువంటి పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా అందించబడతాయి, లేదంటే తక్కువ ఖర్చుతో అందించబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, అవి ప్రైవేట్ హాస్పిటల్. నార్మల్గా అవుట్ పేషెంట్ సర్వీసెస్ అంటే బయట రోగులకు మనం చికిత్సలు ఏ విధంగా అందిస్తాం. ఇదేంటి అవుట్ పేషెంట్ సర్వీసెస్ అనేవి మెయిన్గా క్లినిక్లో జరుగుతాయి, క్లినిక్లో అందించబడతాయి. క్లినిక్స్ అంటే ఏంటి, అందులోపల సర్జరీస్ కానీ అలాంటివి ఏవి ప్రొసీజర్స్ అనేవి ఉండవు. జస్ట్ అన్ని రకాలైనటువంటి చికిత్సలు, జనరల్ చికిత్సలు అన్నీ కూడా పేషెంట్లకి అనుగుణంగా మినిమం ఖర్చుతో, అంటే అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ పరీక్షల ఇన్వెస్టిగేషన్స్ చేయించి వాళ్ళకి అనుగుణంగా ట్రీట్మెంట్, చికిత్స అనేది అందించబడుతుంది. వాటిని ఏమంటారు, అవుట్ పేషెంట్ సర్వీసెస్ అంటే బయటి రోగులకు చికిత్స చేసేటువంటి విధానం. ఇందులో అందించబడదు. నెక్స్ట్ ఏంటి అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్, ఇది తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటి హాస్పిటల్లో టైప్స్ చెప్పుకోలేదు మనం. సో హాస్పిటల్లో టైప్స్ చెప్పుకుందాం. టైప్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇవే కాకుండా మనకి చాలా రకాలైనటువంటి క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, రీజనల్ ఏరియా హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా టైప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కరెక్ట్గా మనం ఒక్కటి కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఒక చిన్న ఫార్ములా క్రియేట్ చేశాను. ఇది ఈ ఫార్ములా మీరు ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే అందులో మీకు అన్ని టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ నేమ్స్ గుర్తుంటాయి. ఓకేనా, క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ పేషెంట్ ఇన్ రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్, డిశ్చార్జ్ సమ్మరీ షుడ్ టేక్ గ్రాంట్. సో క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ పేషెంట్ ఇన్ రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్స్, డిశ్చార్జ్ సమ్మరీ షుడ్ టేక్ గ్రాంట్, అంటే దీని అర్థం ఏంటి గుర్తుపెట్టుకోవడానికి, క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ పేషెంట్ని డయాగ్నోసిస్ చేసేది ఎందులో, రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్లో మనం పేషెంట్ డయాగ్నోసిస్ చేస్తాం ఏ వ్యాధి ఉంది అని తెలుసుకోవడం. తర్వాత లాస్ట్లో ఏంటి, అడ్మిషన్ చేసుకున్నాం, డిశ్చార్జ్ చేసేటప్పుడు డిశ్చార్జ్ సమ్మరి మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెంట్ ఎందుకు వచ్చాడు, అడ్మిషన్ ఎందుకు అయ్యాడు, ఏ వ్యాధితో చికిత్స పొందాడు,
చికిత్స పొందిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ అందించబడ్డాయి, ఏ విధంగా డిశ్చార్జ్ చేయబడుతుంది, బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, షుడ్ టేక్ గ్రాంట్ అంటే ఖచ్చితంగా తీసుకోవాలి అనేటువంటిది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. సో ఇది జస్ట్ ఈ సెంటెన్స్ ఫార్ములా అనేది నేను క్రియేట్ చేశాను గుర్తుపెట్టుకోవడానికి కోసం, ఈజీగా ఉండే స్టూడెంట్స్ కానీ. సో ఇందులో మీనింగ్ చూద్దాం. మరి టైప్స్, ఇందులో టైప్స్ ఎట్లా గుర్తుపడతాం అంటే ఒక్కొక్క వర్డ్కి మనం ఒక్కొక్క హాస్పిటల్ నేమ్ తీసుకుందాం. ఇప్పుడు క్లినిక్, క్లినికల్ అంటే దాంట్లో క్లినిక్స్, ఇది ఒక రకమైనటువంటి హాస్పిటల్ టైప్. నెక్స్ట్ డి డయాగ్నోసిస్ ఇందులోనే వచ్చింది, అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్. సో పి ఫర్ పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. నెక్స్ట్ రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్స్ అనేవి మీకు ఐడియా ఉంటాయి. నెక్స్ట్ డిశ్చార్జ్ సమ్మరీ షుడ్ టేక్, డి ఫర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డి ఫర్. ఎస్ ఫర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్, స్పెషలైజ్డ్ హాస్పిటల్. టి ఫర్ టీచింగ్ హాస్పిటల్, జి ఫర్ జనరల్ హాస్పిటల్. సో ఇప్పుడు ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది గుర్తుంచుకోవడం ఈజీ. క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్స్, నెక్స్ట్ డిశ్చార్జ్ అంటే మీన్స్ డి ఫర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అండ్ నెక్స్ట్ జనరల్ హాస్పిటల్స్. ఓకేనా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకు ఇదంత ఎక్స్ప్లెనేషన్, ఇన్ కేస్ లాంగ్ క్వశ్చన్ అడిగారనుకోండి. షార్ట్ క్వశ్చన్లు ఏమడుగుతారు, జస్ట్ హాస్పిటల్ అంటే ఏంటి, ఆసుపత్రి అంటే ఏంటి డెఫినేషన్, లేదా ఆసుపత్రిలో టైప్స్, అది కూడా షార్ట్ క్వశ్చన్ అడిగితే ఈ టైప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్, జస్ట్ హెడ్డింగ్స్ ఇస్తే సరిపోతుంది. లాంగ్ క్వశ్చన్ అడిగితే ఇట్లా హాస్పిటల్ డెఫినేషన్ ఇచ్చి అందులో టైప్స్ ఏంటి అని చెప్పేసి హెడ్డింగ్స్ పెట్టి అందులో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు లాంగ్ క్వశ్చన్ ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్